నా పేరు అనిత. నేను చిత్తూరు డిస్టిక్ తిరుపతి నుంచి వస్తున్నాను. నాకు కొంచెం కోపం ఎక్కువే మేడం. నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల నాలో గర్వం కూడా వచ్చేస్తుంది. ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ కూడా, మా హస్బెండ్ ఏదైనా కోపడ్డారనుకో చిన్న విషయానికి కూడా గొడవలు ఎక్కువైపోతాయి అన్నమాట. నాకు ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే అనిపించింది, నా కోపం వల్లే నాకు గర్భఫలం పొందలేదేమో. నేను మీరు అన్నారు కదా ఆశీర్వాదాలు కోల్పోతారని, నేను అందుకేనేమో ఆశీర్వాదం కోల్పోయినానని తెలియని బాధ నాలో కలిగింది మేడం. ఇంకా ఈరోజు నేను డిసైడ్ అయ్యాను, ఈ కోపము ఇదంతా ఇక్కడే వదిలేస్తున్నాను బెల్లంపల్లిలో. కొత్త చరిత్ర నాలో రావాలి. అంటే ఈ ఉపవాస ప్రార్థనలకు రావటం వల్ల నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిగిందా తల్లి? అవునమ్మా. బెల్లంపల్లికి వస్తేనే చరిత్ర మారుతుందంటే నిజంగా అది నీ జీవితంలో ఏసై చేశాడా? అవునమ్మా, 100% చేశారు. అంటే ఇక్కడ ఎవరు చేయబెడితే కాదు, ఎవరు ఏదో జరిగితే కాదు, ప్రభువే నిన్ను దర్శించాడు. అవునమ్మా. ఎందుకంటే మేము రావాలని అనుకున్నప్పుడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తుంటే సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. మేము ఇంకా రేపు రావాలి బయలుదేరడంగా యాక్సిడెంట్ జరిగింది. రాగలమో లేమో అనుకున్నాము. మాకు ట్రైన్ టికెట్స్ కూడా దొరకలేదు. కానీ ఎంతో భారంతో దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుని వచ్చాము అమ్మగారు. కానీ ఈరోజు నీ జీవితం మారింది. అవునమ్మగారు. ఇప్పుడు ఇక నుండి నీ అందరితో ప్రేమగా ఉండటానికి ప్రభు దర్శించాడు. అవునమ్మగారు. అందుకనే నువ్వు క్రీస్తు ప్రేమతో వెళ్తున్నావు ఇక్కడ నుంచి, అంతేనమ్మా? అవునమ్మగారు. నెక్స్ట్ ఇయర్ కల్లా నీ చేతిలో బిడ్డ ఉండబోతున్నాను. నీ కుటుంబంలో ఒక కొరత ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా నీ కుటుంబానికి ఉంది, అవునమ్మా? అవునమ్మగారు. కొన్ని అప్పుల సమస్యలు ఉన్నాయి, అవునా? అవునమ్మగారు. కానీ అవన్నీ కూడా ప్రభు తొలగిస్తాడు. ఎందుకంటే నీవు క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన స్వరూపాన్ని నువ్వు ధరించుకుంటున్నావు కాబట్టి ఆ క్రీస్తు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఇప్పటి నుంచి నిన్ను చూసేవారు ఒక అద్భుతంగా నిన్ను చూడబోతున్నారు. అట్లాంటి దీవెనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, మరుసటి ఏటకల్లా నువ్వు బిడ్డతో వస్తావు, ఇక్కడే పేరు పెట్టించుకుంటావు, దేవుని మహిమపరుస్తావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. నేను చిన్న విషయాలకు చాలా కోపడేదాన్ని, చాలా ఫాస్ట్గా వచ్చేది కోపం. నేను దీన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాను తండ్రి అనుకున్నాను. ఇవాళ బెల్లంపల్లి పొద్దున వచ్చిన 5 o'clock ప్రేయర్ దగ్గర నుంచి అనుకుంటున్నాను, నేను ఏదో ఒకటి సంపాదించుకోవాలి, నేను ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ నాకు కరెక్ట్ హార్ట్ టచ్ అయిన మెసేజ్ ఏంటంటే, నేను నాకు అదొకటే లోపం ఉంది నా బాప్తీసానికి అనుకున్నాను, అదొక్కటి తీసివేసి నేను బాప్తీసం తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు నీలో కోపాన్ని వాక్యం ద్వారా ఒప్పుకున్నావు? ఒప్పుకున్నాను. అంటే ఈ 50 days ఫాస్టింగ్ రావటం ద్వారా నీకు ఒక మంచి ఆత్మీయ మేలు దొరికింది. నిజంగా ఆత్మీయ మేలు జరిగింది. అంటే బెల్లంపల్లికి వస్తే ఇది జరిగిద్దని నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నాను. అంటే బెల్లంపల్లికి రావటం నీకు బ్లెస్సింగ్ కాదా తల్లి? 100% బ్లెస్సింగ్. నేనే ష్యూరిటీ దానికి. నువ్వే ష్యూరిటీ. టీవీ ప్రోగ్రామ్ చూసే వారికి ఏం చెప్తున్నావు? ఇక్కడికి రావడం వల్ల 100% జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూసి మాత్రమే వెళ్తాం ఇక్కడి నుంచి. నేను ఒక నర్స్ని, ఫెర్నాండేజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నాకు యాక్చువల్లీ చాలా కోపం వస్తుంది. మా ఇన్ఛార్జ్ సిస్టర్ రిజైన్ ఇవ్వడం వల్ల మా క్లాస్మేట్ని ఇన్ఛార్జ్ చేశారు. సో ఆమె ఏం చెప్పినా నాకు చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఆమె ఇన్ఛార్జ్ అయినప్పుడు ఆమె ఏం చెప్పినా నేను అంగీకరించలేకపోయేదాన్ని. ఎందుకంటే ఆమె నా క్లాస్మేట్. ఆమె నా క్లాస్మేట్ అయి ఉండి నేను ఎందుకు ఆమెది వినాలి అని? నాకేంటి చెప్పటం, నాకేంటి చెప్పడం అన్నట్టుగా నేను చాలా కోప్పడేదాన్ని. కానీ కోపం వచ్చే టైం చాలా డేంజర్గా ఉంటుంది. సో ఆ టైంలో నా ఫ్రెండ్ అనే అమ్మాయే చెప్పింది, అసలు నువ్వు నా ఫ్రెండే కాదు, అసలు నువ్వు నా ఒక క్లాస్మేట్ అని కూడా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పింది. సో అప్పుడు నేను నాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు ఏం జరిగింది తల్లి? కానీ ఈరోజు మీరు కోపం గురించి చెప్తుంటే అమ్మాయి ఫేసే గుర్తొస్తుంది నాకు. అమ్మాయి నా వల్ల ఎంత బాధపడిందా అని చాలా బాధ అనిపించింది. ఈ రోజు నుంచి నేను ఎవరిపైన అలా కోపపడకూడదని నిర్ణయించుకొని కోపపడను. దేవుని వాక్యం ద్వారా నువ్వు మార్చబడ్డావు ఈరోజు. అవును. అంటే ఈ 50 days రావటం ద్వారా నీకు మంచి ఆశీర్వాదకరంగా ఉందా తల్లి? అవును. అంటే నీలో ఒక మార్పు జరిగింది. జరిగింది. అంటే ఇక నీలో ఒక తెలియని పశ్చాత్తాపం. అవును. అంతేనమ్మా. ప్రైజ్లాడు తండ్రి. ఈ బిడ్డ మీద అత్యధికమైన నీ కృప అనుగ్రహించి తన ఫ్యూచర్లో మంచి సెటిల్మెంట్ నువ్వు చేయబోతున్నావు. యేసు నామములు ఆమేన్.